మనం ఫస్ట్ కొంచెం చీకటేటట్టు తొందరగా నీకు బలగం క్లైమ్ అవి కొన్ని లొకేషన్స్ వెళ్దామా ఆ వెళ్దామన్న సరే ఎక్కండి అన్నా ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నావే షూటింగ్ జరిగిన ప్లేస్ కి ఇప్పుడు క్లైమాక్స్ సీన్ క్లైమాక్స్ సాంగ్ తీశారు కదా అగ్రహారం ట్రిక్ నుంచి ఒక ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది 5 కిలోమీటర్స్ ఉంటుందా అక్కడికి వెళ్దాం ఇదంతా మా ఊరే మధు ఇది ఇది జగ్గరావుపల్లి ఇక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు వేరన్న బలగం దావత్ అని పెట్టి నీకు ఐడియా ఉందా యూట్యూబ్ లో అదంతా ఈ ఊరిలోనే అయింది పొట్టిపిల్ల సాంగ్ కూడా ఇదే ఊర్లో షూట్ అయింది పొట్టిపిల్ల ఆ పిల్లలు బయటికి వెళ్ళి వచ్చేది ఆ పతంగులు పట్టుకొని వచ్చేది ఇక్కడ ఇక్కడ కూడా మేజర్ సీన్స్ చేశారు మధు ఇది ఈ వెంకటాపూర్ ఇది సిరిసిల్ల కరెక్ట్ గా 10 కిలోమీటర్ దూరంలో ఉన్నాం ముందు పోతే ఎల్లారెడ్డిపేట ఇక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అగ్రహారం వస్తుంది క్లైమాక్స్ సీన్స్ తీసింది ఇక్కడే సరే అసలు క్లైమాక్స్ సాంగ్ జరిగినప్పుడు ఇక్కడ పర్మిషన్ ఎట్లా వచ్చింది పర్మిషన్ ఎవరిచ్చిండ్రు లేకపోతే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగింది టోటల్ గా చెప్పవాన కొంచెం చాలా పెద్ద చరిత్ర భాగం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కోచమ్ ఉంటుంది పవర్ఫుల్ ఫస్ట్ ముఖ్యోద్దండ సరే అన్న ఇది కూడా వేణన్నకు చాలా సెంటిమెంట్ టెంపుల్ తెలుసా వేణన్న వాళ్ళ ఫ్యామిలీకి ఓకే ఇక్కడ సినిమా షూటింగ్ సక్సెస్ సినిమా సక్సెస్ అయినా కూడా ఇక్కడనే పిల్లని కోసి వేణన్న పండుగ చేసిండు ఇక్కడ అదే శ్రీలత అదే వేణన్న మిస్సెస్ మొక్కుకుంది అన్నట్టు ఈ దేవుడికి పిట్టకు పెట్టే సీన్ ఇక్కడ మధు మన ఫైనల్ సాంగ్ నువ్వు సినిమా చూసినావు ఫైనల్ సాంగ్ లో మన మొగలయ్యను వాళ్ళ కొమరవ్వ మొగలయ్య ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ అక్కడ పెద్ద పెద్ద కొడుకు కొమరయ్య మధు మై మధు అన్న చిన్న ఇక్కడ ఇక్కడ సీన్ అక్కడ పిట్టకు పెట్టే సీన్ అక్కడ అప్పుడు ఇక్కడ మొత్తం గడ్డి చుట్టూ పొలాలు ఉండదు ఇప్పుడు మంచి ప్లేన్ గా అనిపిస్తుంది కానీ ఈ లొకేషన్ కోసం ఎంత కష్టపడతారు తెలుసు మధు అసలు తెల్లారితే ప్యాకప్ షూటింగ్ అది ఈ చెట్టు కాడ అది ఖచ్చితంగా ఈ సీన్ ఉండాలన్నట్టు అప్పుడు మా రత్నం సార్ ఉంటాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సార్ రవితేజ గారు ముగ్గురం దీనికోసం 2 డేస్ కష్టపడారు యాక్చువల్ గా ఇక్కడ రైతులు ఎవరు అప్పుడు సపోర్ట్ చేయలేదు మనకు ఇక్కడ వెహికల్స్ రావడానికి అక్కడ పొలాలు కొయ్యాలంటే కొయ్యనియలేదు స్పేస్ తక్కువ ఉంది యాక్చువల్ అక్కడి దాకా వేణన్న ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండాలన్నట్టు ఆయన కలవక ఈ 4-5 గుంటలు రైతు పేరు ఏం పేరు ఉండే మా ఫ్రెండ్ పులి రమేష్ అని ఉంటాడు నర్సంపేట సీఐ వాళ్ళ బంధువు అవుతాడు ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన త్రో మళ్ళా మనం తీసుకొచ్చి ఇది ఒప్పించుకొని ఈ 4-5 గుంటలు గడ్డి గడ్డి కోసేసుకొని అప్పుడు ఈ షూట్ చేసుకున్నాం అంత కథ జరిగింది అంత కథ కాదు ఎంత పెద్దవాడు అంటే ఇక్కడ రైతులు అప్పుడు పుట్టకొచ్చి అన్నట్టు పుట్టకొచ్చి అంటే తెలుసు నీకు అప్పుడు ఇట్లా వరి గింజలంతా చిన్న చిన్నగా అప్పుడు పాలకు వస్తుంది పాల ఇది డబ్బులు ఇస్తాం కోసింది కొద్దామంటే కూడా కొయ్యనియాలి రైతులు ఏమంటావు సార్ మా మా పిల్లల్ని మేము చంపుకుంటామా పుట్టకొచ్చిన వారికి వస్తారని అట్లా రైతు సెంటిమెంట్ తోటి వాళ్ళు కొయ్యనియాలి అప్పుడు వెహికల్స్ అన్ని రోడ్డు మీద పెట్టుకొని ఇక్కడ షూట్ చేసుకున్నాం అప్పుడు మేము మా సీన్ కూడా ఇక్కడ మాది ఉంటుంది నామదేవ్ అన్న నాది అద్భుతమైన సీన్ ఉండే ఈ పిట్టకి పెట్టాక మేము మందు తెచ్చి ఇవ్వాలన్నట్టు యాక్చువల్ కార్లు వచ్చి ఇవ్వాలి ఇలా కార్లు రాక ఏం చేస్తాం అంటే మనం ఇక నడుచుకుంటూ వచ్చే సీన్ బాటిల్ పట్టుకొని వచ్చి ఇక్కడ పిట్టకి పెట్టే కాడ వచ్చాడ వేడి పెడతాం అన్నట్టు ఇది నారాయణ హీరోయిన్ వాళ్ళ తండ్రికి ఇస్తాం అన్నట్టు ఆడ పోటీ అన్నట్టు నారాయణ మామకి
ఇప్పుడు ఇక్కడ పిట్టె మన 22 పిట్టెలు ఉంటాయి ఇక్కడ. అప్పుడు కాకి ఇటు అటు వేది అక్కడ అన్నట్టు అట్ సైడ్. ఓకే, ఇది ఇది దాటితే ఆవునూరు. ఫస్ట్ కొలనూరు ఇల్లు కూడా ఫస్ట్ మేము ఇక్కడ ఆవునూరునే సెలెక్ట్ చేసాం. వీళ్ళు అంతా సేమ్ పెద్ద పెద్ద ఇల్లు, గూనపెంకలు ఇల్లు. వాళ్ళు టైంకి ఇవ్వలేదు, మళ్ళీ 2 మంత్స్ షూట్ లేట్ అయింది. తర్వాత కొలనూరు ఫైనల్ అయింది. అంటే షూటింగ్ ఎన్ని మంత్స్ జరిగింది టోటల్? 57 డేస్ అనుకుంటాం. అది నాకు కూడా పర్టికులర్ గా ఒక రోజు అటు ఇటు కావచ్చు, కానీ పక్క 57 రోజులు జరిగింది. 57 రోజులు దాకా జరిగింది. మధ్య మొదలు గ్యాప్ వచ్చింది. 2 ఇయర్స్ అయ్యి సినిమా షూట్ స్టార్ట్ అయ్యి కరోనాతో చాలా సేపు చాలా రోజులు అయ్యింది. కరోనా వల్ల చాలా బ్రేక్ పడింది. బ్రేక్ పడింది. ఇక ఏనన్నా ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు ఎట్లా చూసిండో, కానీ మా ఏనన్నా చూసి ఇది కావాలి బాలన్న అంటాడు. వాళ్ళు ఇవ్వండి ఏం చేద్దామన్నా మేము, అయినా కూడా మొత్తానికి సాధించాడు. కానీ ఊరు రైతులు అందరు మనకు సపోర్ట్ చేసారు. మళ్ళీ సినిమా షూటింగ్ అప్పుడు సర్పంచ్ విలేజర్స్ అందరు సపోర్ట్ చేసారు మంచిగా. మా విలేజర్స్ మొత్తం ఇక్కడే. మా విలేజర్స్ ఎంతమంది కనిపిస్తారు తెలుసా? దగ్గర దగ్గర 100 మంది సినిమాలు కనిపిస్తారు. మేము అది చాలా హ్యాపీ. ఎందుకంటే మా ఊరు అందరూ మా ఇంగ్లీష్ సాంగ్లో సాయాబ్ ఉంటాడు నెమలీకెళ్ళి పట్టుకొని, ఆయనే మా కొడుకులు మా ఇంగ్లీష్ సాంగ్లో వాగులు ఆడుకుంటారు. మా విలేజర్స్ 100 మెంబర్స్ రోజు కనగర్తిలో మా ఊరిలో పోయి రికెడ్కి మా ఊరిలో వచ్చారు. ఈ ఊరిలో కూడా వచ్చారు. ఇంకా మా ఊరిలో మినిమం దగ్గర దగ్గర 100 మంది సినిమాలు కనిపిస్తారు బలగంలో. గ్రేట్ అండ్. అరే అంటే మేమంతా హ్యాపీ అంటే వేనన్నకు మేము ఈ మీ మైక్ టీవీ ద్వారా మా వేనన్నకు మేమైతే కృతజ్ఞతలు చెప్పాలి. మా సిరిసిల్లను ఎక్కడికో ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిండు. మమ్మల్ని అందరూ ఆటించారు. చాలా పెద్ద హిట్ అయిందన్న. మేము అస్సలు ఊహించలే మొదలు. అంటే ఊళ్ళల్లో స్క్రీన్స్ పెట్టుకొని చూసే పరిస్థితి వచ్చిందంటే వెనక 40-50 సంవత్సరాల కింద లవకుశ వెనకటి సినిమాలు ఎద్దురు. ఈ రోజులో బలగం సినిమా వేసి చూస్తే మేము ఈ రోజులలో అట్లేసిన సినిమా ఓన్లీ బలగం మాత్రమే. మళ్ళీ మమ్మల్ని విలిసి సన్మానాలు చేస్తారు స్క్రీన్ లో, స్క్రీన్ లో గడ సినిమా దగ్గర. ఇంకా గొప్ప ఫీలింగ్ ఇది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామన్నా మనం? ఇక్కడ నుండి మనం తంగలపల్లి, తంగలపల్లి హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఉంది కదా, ఆడి చూసుకొని మనం కనగర్తికి వెళ్దాం. ఓకే, రైట్.